పాకిస్తాన్ రేపు అభినందన్ను ఇండియాకు హ్యాండ్ ఓవర్ చేస్తాము ఆయన అంటున్నారు. నిజంగా ఇమ్రాన్ ఖాన్ కూడా మనం థ్యాంక్స్ చెప్పటంలో తప్పలేదు. ఇమీడియట్గా కాదు, ఎప్పుడో నెలకో వారానికో వదిలిట్టే పెద్ద చెప్పాల్సింది లేదు. ఇమీడియట్గా తను వదులుతామని చెప్పడానికి ఒక మంచి స్టెప్ ముందుకేశాడు, అతన్ని అభినందిస్తున్నాం. అట్లాగే అభినందన్ చాలా ధైర్య సాహసాలతో ఈ దేశానికి ఎలాంటి నష్టం కలగకుండా ఆయన ప్రవర్తించిన తీరు, అతని హుందాతనం, హ్యాట్స్ ఆఫ్ టు అవర్ సోల్జర్స్ అండ్ టు హిమ్ పర్టికులర్లీ. చాలా హుందాగా అంత దెబ్బలు తగిలినా బాధ అయినా కష్టమైనా మామూలుగా అందరికీ తెలిసే విషయాలు చెప్పాడు తప్ప ఎక్కడ దేశ భద్రతకు ముప్పు వచ్చేటువంటి వ్యవహారం కానీ ఏది కానీ చెప్పలేదు. అతన్ని అభినందించాలా, మన సైన్యాన్ని అభినందించాలా. కానీ ఇమ్రాన్ ఖాన్ గారు మాట్లాడింది, అతను ఎక్స్ప్రెషన్ చేసిన విధానంలో మన పాలకులే చేశారు ఈ పుల్వామా అనేటువంటిది అనేటువంటి మాటలు అతను మాట్లాడడం ఇది చాలా బాధాకరమైనది. ఏ ఇండియన్ కూడా పార్టీతో నాట్ ఇంట్రెస్టెడ్, ఏ ఇండియన్ కూడా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి దీన్ని క్రియేట్ చేయటం అనేటువంటిది సారీ ఫర్ దట్. అదర్వైజ్ నా వరకు నేను ఇమ్రాన్ ఖాన్ అభినందిస్తున్నా, భారత సైన్యాన్ని అభినందిస్తున్నా, ఈయనను కూడా అభినందిస్తున్నా. అయితే యుద్ధం అనేది వస్తే చాలా ప్రమాదకరమైనటువంటిది. అందరూ వార్ హెడ్స్ ఉన్నాయి అందరి దగ్గర, అణుబాంబులు ఇద్దరి దగ్గర ఉన్నాయి, ఒకరనేది కాదు ఇద్దరి దగ్గర ఉన్నాయి. అవి ఎంత బలమైన మన ఒకవేళ బలమైనటువంటి ఉండొచ్చు, వాళ్ళవి కొత్త బలహీనమైనటువంటి అనుభవములు ఉండొచ్చు. యుద్ధం అనేది వస్తే చాలా తీవ్రంగా ఉంటుంది. ఇవాళ 150,000 కోట్లు కోట్ల కోట్లు, ఆ లక్షలు కాదు, అది కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకే అర్థం కావటం లేదు. ఇది ఎందుకోసం ఖర్చు పెడతారు? యుద్ధం సిపాయిల పేరుతో సైన్యం పేరుతో ఖర్చు పెడతాను మనం. ఇది దాయాదుల పోరు. ఒకరోజుతో పోరు ముగిసిపోతుందని నేను అనుకోవటం లేదు. యుద్ధం అనేది వస్తే ఇంకొక మారు మనం ప్రయోగించినా వాళ్ళు ప్రయోగించినా ఎవరు ప్రయోగించినా రెండే మన దేశానికి ఆప్షన్స్. నా దాని ప్రకారం ఈ ఆక్రమిత కాశ్మీర్ అనేటువంటి మాటే ఉండకూడదు. వన్స్ ఫర్ ఆల్ అది చేరిపోవాలి, ఇండియాలో చేరిపోవాలి. కాశ్మీర్ మహారాజా గారి యొక్క ఆయన పరిపాలన ఉన్న భూభాగం అంతా ఇండియాలో చేరిపోవాల్సిందే. కానీ ఏదో ఆడేసి ఈడ బాంబు వేస్తే ఆడ బాంబు వేసాము, ఆడబోయినారు ఈడబోయినారు అనేటువంటిది కరెక్ట్ కాదు. పోతే ఆటి వరకు పోయి వన్స్ ఫర్ ఆల్ యూ హ్యావ్ టు సెటిల్. ఏదైనా శాంతి మార్గాన్ని చేసినా సంతోషమే మాకు, చాలా సంతోషం. కాకపోతే రక్తం చెల్లించాల్సి వస్తే చెల్లించేదానికి అందరం కూడా సిద్ధం కావాలా. ఇతరు యుద్ధం అనేది వస్తే ఒక కాశ్మీర్లోనూ ఎడో దొరుకుతుంది అనుకుంటే చాలా పొరపాటు. అనంతపూర్లో బాంబులు పడ్డా ఎవడు ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం. ఎక్కడెక్కడ దొరుకుతుందో ఏం దొరుకుతుందో, కానీ యుద్ధం అనేది రాకూడదు. యుద్ధం అనేది వస్తే మాత్రం ఆ సైన్యం నిలబడితే మాత్రం దే హ్యావ్ టు గో అప్ టు ది ఆక్రమిత కాశ్మీర్కు పోవాల్సిందే. దాన్ని ఇండియాలో చేర్చాల్సిందే తప్ప మరొక మార్గం. ఎన్ని రోజులు ఎన్ని ఎంత ఎంత కాలం ఎంత డబ్బు వేస్ట్ చేస్తున్నామో ఆశ్చర్యం. ఏదో శాంతి భద్రతలు కాపాడే కొంతమంది మనకు పోలీసులు ఉన్నట్టుగా సైన్యం కూడా ఉండాలి, కానీ ఇంత పెద్ద ఎత్తున 156,000 కోట్లు ఖర్చు పెడుతున్నట్టు ఏంది అర్థం? ఒక్కొక్క సంవత్సరం సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలా. మన వైపు నుంచి గుండు పేలితే మాత్రం యూ హ్యావ్ టు గో అప్ టు దట్ ఆడ పార్టీ రావాలి మన జెండా. ఇది నా యొక్క మనోగతం, ప్రత్యేకంగా నా మనోగతం.